జాతీయ స్థాయిలో ఇప్పటికే వివిధ రంగాలు వివిధ విభాగాలకు సంబంధించి రివార్డులు అవార్డులు మొదటి స్థానాన్ని అండ్ ప్రెస్టీజియస్ గౌరవాన్ని కూడా దక్కించుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మరో కీలకమైన విషయంలో దేశంలోనే మొదటి స్థానాన్ని దక్కించుకొని కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రిత్వ శాఖ వాళ్ళ చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రథమ స్థానపు అవార్డును కూడా దక్కించుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా జాతీయ పాఠశాల వైద్యం సంక్షేమానికి సంబంధించి జాతీయ పాఠశాల విద్య సంక్షేమం స్కూల్ హెల్త్ అండ్ వెల్నెస్ కు సంబంధించి దాన్ని అమలు చేయడంలో పిల్లల మీద కేరింగ్ తీసుకొని వాళ్లకు అన్ని రకాల చర్యలు వాళ్ళకు అన్ని రకాలుగా పాఠశాల విద్య అంటే స్కూల్ స్థాయిలోనే నెక్స్ట్ తరానికి సంబంధించి ఈ పాఠశాల విద్యలోనే ఒక మంచిగా అంటే బేసిక్ పునాది పడాలి కాబట్టి దానికి సంబంధించి కేంద్రం ఏదేదైతే ఒక మాడ్యూల్ రూపొందించిందో ఆ మాడ్యూల్ని పాఠశాల విద్య నుంచి ఎగ్జిక్యూట్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం వాళ్ళకి ఆరోగ్యపరంగా అయితే ఏముంది, ఏమేమి చర్యలు తీసుకోవాలి, పౌష్టికాహారం పరంగా అయితే ఏముంది, విద్య పరంగా అయితే ఏముంది, సంక్షేమం పరంగా అయితే ఏముంది, పాఠశాల విద్య నుండి కూడా అన్ని రకాల పటిష్టమైన చర్యలు తీసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఎక్కడ అలసత్వం ప్రదర్శించట్లేదు. సో ఈ విభాగంలో మరొక్కసారి దేశంలోనే మొదటి ర్యాంక్ అన్నది దక్కించుకున్నారు. ఈ ఫలాలు అనేటివి ఇప్పటికిప్పుడు కనిపించకపోవచ్చు, ఆన్ షూర్ డెఫినెట్లీ ఇప్పటికిప్పుడు కనిపించకపోయినా కూడా ఇప్పుడు పాఠశాలలో చదివే పిల్లల నెక్స్ట్ తరం కాబట్టి ఈ ఫలితాలు రావాలి అంటే ఒక దశాబ్దం సమయం పట్టవచ్చు. బట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో తీసుకుంటున్నటువంటి చర్యల ఫలితాలు మాత్రం ఖచ్చితంగా బ్రహ్మాండంగానే ఉంటాయి.